అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎట్లా మీ పెళ్లి చూపులు మిగతా ఒకసారి చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను టీడీపీలో పనిచేస్తున్నప్పుడు నాకు అప్పుడు అనుకోని పరిస్థితుల్లో నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ మీన్స్ ఏంటంటే నేను దయాకరావు గారితో దగ్గరున్న కోణంలో టార్గెట్ చేయడం, నాకు సెక్యూరిటీ గన్మెన్ చేయడం, ఊర్లో ఉండక అని చెప్పడం, ఈ కారణం వల్ల నేను వచ్చి అనకుండా ఉండడం వెళ్ళడం అనుకుంటున్నాను. ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులలో ఆ విధంగా పరిస్థితి నెలకొన్నది. దానివల్ల మ్యారేజ్ కూడా లేట్ అయింది మా తర్వాత. ఎందుకంటే ఈయనే టార్గెట్లో ఉన్నాడు, ఈయనకు పెళ్లి చేస్తే ఈయన ఏమవుతాడో ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. అలా పరిస్థితులు కూడా చాలా మంది అయితే అనుకోని పరిస్థితి. మా కరిమేర దగ్గర అక్కడనే కిలావన పడుతుంది, ధర్మారం మండలం. అక్కడ వీరు ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా సర్పంచ్గా వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉండే వాళ్ళకు. లాస్ట్ అమ్మాయి నాకు అప్పుడు మా బంధువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడంతో వెళ్ళి చూడడం అనుకోకుండా మ్యారేజ్. ఆ మ్యారేజ్ కూడా ఒక అనుకోని పరిస్థితులలో. దేవాలయ చైర్మన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఐనోల్ దేవాలయానికి 1996 నుంచి 2004 వరకు ఐనోల్ దేవాలయ చైర్మన్గా చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ రోజులలో నంది లేదు అక్కడ, శివాలయము తప్పకుండా నందీశ్వరుడు ఉండాలి. అవును మరి. కానీ నందీశ్వరుడు లేడు, మండపం మాత్రం ఉంది. అది శిథిలమైందా, అప్పుడు ఎవరైనా మరి దాన్ని తీసేసిండ్రా, ఏమైనా చేసిరా తెలియదు. దాంతోపాటుగా ధ్వజస్తంభం లేదు. ఈ రెండు నిర్మాణాలు చేయాలనే ఒక సంకల్పం నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను మా ఈవో గారు అప్పుడు బద్రీనాథ్ అని ఈవో వాళ్ళు అందరం అనుకొని ఈ కార్యక్రమం చేయాలని ఒక పూనుకొని దానికి బయలుదేరినాం. గుంటూరు దగ్గర ఒక విలేజ్లో ఈ నంది నల్లరవుతుడు నంది చెప్తారంటే ఆడికి వెళ్ళి ఆ నంది ఆర్డర్ ఇచ్చి తర్వాత కర్రతోటి ఒక మాదేవపూర్ అడవులో ఒక కర్రతోటి ఒక ధ్వజస్తంభం తయారు చేసుకొని ఈ విధంగా చేసుకొని అంతా రెడీ చేస్తున్నాం. ఆ క్రమంలో మా దగ్గర సోమేశ్వర శర్మ అయ్యగారు ఉండ్రి ప్రధాన అర్చకులు, చాలా పేరు వేద పండితుడు పేరు ప్రసిద్ధి చెందినటువంటి అయ్యగారు. తను ఏం చెప్పిండంటే, మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఆ రోజులలో కాకతీయ కాలంలో లేనటువంటి నంది అండ్ ధ్వజస్తంభం పెడుతున్నారు కదా, మరి మీరు మ్యారేజ్ కాలే మీకు, మీరు వీటిని ప్రతిష్టాపనలో కూర్చోవడానికి మీకు అధికారం లేదా అని చెప్పాడు. అయ్యో అయ్యగారు, మరి లేకుంటే ఏం చేద్దాం, నేనైతే చేయాలనే సంకల్పంతో ఉన్నా, చూద్దాం మరి ఎవరెవరిని కూర్చోబెట్టైనా చేయిస్తా అని చెప్పి నేను. ఎందుకు మీరెందుకు వివాహం చేసుకొని ఇంట్లో కూర్చోవద్దని అడిగాను. ఆ టైంలోనే ఈ సంబంధం అనేది నాకు చూడడము, మా పెద్దలు అంటే మా బంధువులు చెప్పడము జరుగుతూ ఉన్నది. ఆ వార్త అయ్యగారు నోట చెవులో కూడా పడ్డది. పడి ఆ వారు ఏం చేశారంటే, ఆ మ్యారేజ్ ఒక 2-3 నెలల తర్వాత అనుకున్నాం మేము. అయ్యగారు తెలిసి ఏమంటే, లేదు ఈ ద్వయసంబంధి ప్రతిష్టాపన ఎప్పుడైతే ఉందో దీనికంటే బిఫోరే మీ మ్యారేజ్ కావాలని పెట్టాడు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో మరి ఎట్లా అయ్యగారు అంటే, నేనే మాట్లాడదా పదండి మనం వెళ్దామని చెప్పి వారు స్వయంగా బయలుదేరి వచ్చి వాళ్ళతో మాట్లాడి మా మామగారితో వాళ్ళతో మాట్లాడేసి, మీరు మ్యారేజ్ ఇప్పుడే చేయాలి వివాహం, ఈ ద్వయసంబంధి ప్రతిష్టాపనలో ఇద్దరు కూర్చోవాలి దంపతులుగా అని చెప్పి వారిని ఒప్పించారు. ఒప్పించిన ఫంక్షన్ హాల్ దొరకడం, ఫంక్షన్ హాల్ ఎక్కడ కరిమేల లేవు, వాళ్ళు కరిమేల మ్యారేజ్ చేస్తూ ఉంటారు. చివరికి ఏమైందంటే, ఎట్టి పరిస్థితిలో చేయాలని నేను పట్టుదలగా పడతాడు అయ్యగారు, ఇసు పెట్టాడు మమ్మల్ని. మరి ఏం చేయాలి, ఆ ఫంక్షన్ హాల్ లేవు అయ్యగారు అంటే, లేదు మీరు ఫంక్షన్ హాల్ లేకుండా దేవాలయంలో చేసుకోండి, కానీ ఇక్కడ కూర్చోవాలి మీరు అంతే. ఇది ఇంత మంచి ముహూర్తము మీకు రాదు, మీ జీవితంలో ఇంత ఈ కార్యక్రమం మీరు నోచుకోలేరు అని చెప్పాను. అప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చిన్న మండపం ఒకటి ఉన్న కళ్యాణ మండపం ఉంది, అందులో మ్యారేజ్ పెట్టి. ఆలయానికి సంబంధించిన ఐనవోలు ఆలయ అనుబంధము మీ పెళ్లితో కూడా ముడిపడింది. ఆ పెళ్లి చేసుకొని వచ్చి పెళ్లి అయిన తెల్లారుగాక మర్నాడు వచ్చి నేను హోమం మీద కూర్చున్నాం. 1 వీక్ ఒక కార్యక్రమాలు నడిచినాయి. 1 వీక్
పెళ్లి ఆవిడతోటే అక్కడ అదే కార్యక్రమంలో కూర్చొని దయస్తంభం అంది ప్రతిష్టాపన చేసిన అది మా జీవితంలో మేము దంపతులు ఇరువురు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. మా మల్లికార్జున స్వామి మీద మా ఇల వెలుపు మేము చాలా నమ్మకంగా వారిని భక్తి శ్రద్ధలతో ఉంటాం, ప్రతి దాంట్లో కూడా పాల్గొంటాం. అందుకే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు ఒకతే కూతురు ఎంబీఏ పూర్తి చేసింది, తను కూడా ఆర్టిస్టు ప్లస్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. తను మా మ్యారేజ్ కూడా చేసినాం. వారు అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు.